అసలు ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదా అని తెలుసుకోకుండా వాళ్ళ గుజరాత్ కంటే ఎక్కువ జరిగిందని సమర్థించలేక చెప్పిన అంశాలను విభజన అంశాలను విడగొట్టి ఏమి చేయకుండా మేము 20,000 కోట్లకు పైగా ఇచ్చాం, మీరు ఏం చేశారని చెప్పడం. మీకు అకౌంట్ చూసేది రాదా, తెలియదా? పోలవరానికి పెట్టిన ఖర్చు ఎంత, రావాల్సిన డ్యూ ఎంత? 3,400 కోట్లకు పైగా బాకీ పోలవరానికి. అదే కాకుండా అమరావతికి ఇచ్చినది 2,000 కోట్లు ఇంక్లూడింగ్ హైకోర్టు. కానీ 35,000 కోట్లతో టెండర్లు పిలవడం, తాత్కాలిక రాజధాని వెలగపూడి కానీ పర్మనెంట్ రాజధాని అమరావతి కానీ స్పష్టంగా కడుతుంటే 33,000 ఎకరాలను పూలప్ చేసి వాళ్ళకు కూడా బాగా పరిష్కారంలో భాగంగా వాళ్ళకు కూడా వాటాలు ఇచ్చి అభివృద్ధి తర్వాత ఇచ్చినది కూడా కంటగింపు. హైకోర్టు ప్రధాన తాత్కాలిక న్యాయమూర్తిగా మన రాయలసీమకు సంబంధించిన ప్రవీణ్ కుమార్ గారు కానీ అతనితో పాటు జడ్జీల ప్రమాణ స్వీకారం కానీ తెలంగాణ న్యాయవాదులు కానీ ఆ కట్టడం చూసిన తర్వాత, ఆ రాజధాని తర్వాత అద్భుతంగా ఉందని చెప్పిన తర్వాత, అంతమంది మేధావులు లాయర్లు సమాజంలో చాలా పెద్ద గొప్ప మేధావులు, ఎన్నో పుస్తకాలు చదవాల, నిష్ణాతులుగా ఉండాల, అటువంటి సీనియర్ అడ్వకేట్లు, సీనియర్ జడ్జీలు, సపోర్టుగా వచ్చిన జస్టిస్లు కూడా ఇది బాగుందంటే కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. కనీసం ప్రతిపక్షం అక్కడ కనీసం అక్కడ పోయిన దాఖలా కూడా లేదు. బీజేపీ తరఫున ముఖ్యం ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి నేను అది పొడుస్తా ఇది పొడుస్తా అని చెప్పి ఇప్పటికి కూడా నిధులు ఇవ్వకుండా నేను రాజధాని బ్రహ్మాండంగా కట్టించడానికోసం నా వంతు సాయమని ఆయన స్వయంగా అదే ప్రాంగణానికి వచ్చి, ప్రాంగణానికి వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏమైంది? పోలవరం మేమే కడతామని చెప్పి డబ్బులు ఇవ్వకుండా పాత్రలేని కనీసం కూలీలకు ఇవ్వాల్సిన డబ్బు గ్రామీణ ఉపాధి ద్వారా వాటిని కూడా అమౌంట్ పెండింగ్, అది నేరుగా ఇవ్వాల. మన రాష్ట్రం ఇచ్చేదానికి కూడా చట్టం ఒప్పుకోదు. అటువంటి పార్లమెంటు చట్టం వాళ్ళ చేతిలో పెట్టుకొని కనికరం లేకుండా గతంలో గ్రామీణ ఉపాధి పథకము చాలా తప్పు జరిగిందని ఇక్కడ అప్పటి ఎంపీ అవినాష్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి, జగన్ రెడ్డి చిన్నాన్న కానీ, మిథున్ రెడ్డి కానీ కంప్లైంట్ చేసిన మేరకు ఎంక్వైరీ జరిగితే ఎలాంటి అవగతలు లేవన్న తర్వాత ఆ రోజు నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు? స్వయంగా కంప్లైంట్. అసలు కన్నాన లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన భాష చూస్తే సీఎం గారు లూటీ చేసినాడు, లూటర్ అంట, చీటరు, లుచ్చ సోమిరాజు గారు అయితే ఈ భాష మాట్లాడడం ఎంతవరకు సహజం? పనులు చేయలేదా? 25 లక్షల ఇల్లు, 70,000కు 25 లక్షలకు తేడా ఎంత? దాదాపు 38 టైమ్స్. అక్కడ నేను మననే చెప్పిన ఒక కార్పొరేట్ స్కూల్ స్టూడెంట్కు తెచ్చుకునే మార్కులు గొప్ప కాదు. సాధారణ మారుమూల పల్లెలో సాధారణ వ్యక్తులు, పేదరికంలో ఉన్నవాళ్ళు, జిల్లా పరిషత్ హై స్కూల్ స్టూడెంటు ర్యాంకు తెచ్చుకోవడం గొప్ప. రెడ్డి డూపు, మోడీ గారు డూప్, బీజేపీ తరఫున ఈ యొక్క నాయకుల డూప్. ఈ డూప్ పోవాలా, రియల్ ఫ్యాక్ట్ రావాలా. ఈ కరువు రాష్ట్రం, వెనకబడిన రాష్ట్రం మన జిల్లాకైతే మన జిల్లాను ఆస్పిరేషనల్ డిస్టిక్ అని నీతి ఆయోగ్ ప్రకటించింది. ఒక్క పైసా ఇవ్వలే ఆస్పిరేషన్ డిస్టిక్, మీరు గోల్డెన్ డిస్టిక్గా మారుస్తామని చెప్పి కడపను గుర్తించి ఇచ్చిన నిధులేంటి? మనకి ఇచ్చిన డబ్బులు ఎన్నిక తీసుకున్నాను, మళ్ళీ ఎక్కువ ఇచ్చినట్టు చెప్తున్నాను. ఏదో మళ్ళీ వాళ్ళకి రిప్లై చేయలేదంట అకౌంట్ పరంగా. ఇది కరెక్టేనా? మీరు ఆలోచించండి. ఈ భాషను ఖండిస్తున్నాం, ఈ ప్రగతిని సాధిస్తాం, వాళ్ళకు అధోగతి పాలిస్తాం. ప్రగతి ద్వారా అన్ని జిల్లాల సీట్లు కూడా మేము కొత్త ప్రణాళికతో ఉన్నాం, ఇంకా పనులు చేస్తాం, వెతికి వెతికి చేస్తాం, ఈ గ్యాప్లో చేస్తాం. నేను గతంలో చెప్పిన కేసీఆర్ నువ్వు గొప్ప అయితే మేము నీకంటే గొప్ప, నేను రమ్మంటున్నాం, నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నాం, మాకు ఇవ్వాల్సిన షెడ్యూల్ నిధులు ఇవ్వు. 9th 10th షెడ్యూల్ నిధులకు అడ్డపడేది, కరెంటుకు రావాల్సిన నిధులు ఇచ్చేదిలే, మా డైరీకి సంబంధించిన నిధులు ఇచ్చేదిలే, ఆర్టీసీకి రావాల్సిన వాటా ఇచ్చేదిలే, సీట్లు పెంచమంటే పెంచేది లేదు. అటు కేంద్రం ఉండి వైఖరి, అక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉండి వైఖరి, ఈ జగన్ రెడ్డి రోజు నిందాపూర్వకమైన వ్యాఖ్యానం. పేపర్ ఇప్పుడు చదువుకుంటూ వచ్చిన ఒక్కటి కూడా రీజన్ లేదు. రోజు దొంగ పని, రోజు దొంగ సాక్షి అనే పదం ఆ అని ముందు పెట్టాలి. ఆ సాక్షి అన్ని అబద్ధాల సాక్షి.